9 7 4 4 லாஸ்ட் நம்பர் குர்துராவட்லது. ఆ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన నంబరు అనవసరంగా చెరిపేశాను. నంబర్లో ఆఖరంకేంటో గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేద్దాం. ఆఖరంక ప్లేస్లో 0 నుంచి 9 దాకా ఒక్కొక్కటి వేసి ట్రై చేయడం ఒక్కటే దారి. 0 నేను నాగమ్మని. నాగమ్మ ఎవరో తెలియదండి. సారీ అండి, రాంగ్ నంబర్. అయ్యో, పనిచేయట్లేదేంటి? పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలాగా? నాగమ్మ, నాగమ్మ అత్తయ్య వస్తున్నా. ఏంటి అత్తయ్య గారు? కొంచెం ఈ పప్పుని రుబ్బురోల్లో రుబ్బుతావమ్మా. నేనా? ఈ మిక్సీ పనిచేయట్లేదు. ఒక పక్క పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా. ధనలక్ష్మికి చెప్పొచ్చు కదా అత్తయ్య గారు. సరే అమ్మా, ధనంకి చెప్తాలి. ధనం పిల్లల్ని రెడీ చేస్తోంది కదా. నువ్వు ఒక పంచి పిల్లలకి బ్రష్ చేయించి స్నానం చేయించి రెడీ చేసేసి ధనంతో పిండి రుబ్బిస్తాను. పిండి రుబ్బుకుంటూ అయితే కనీసం ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ అయినా చేసుకోవచ్చు. ఈ పిల్ల పిశాచాలను తయారు చేస్తూ కూర్చుంటే 10 సెకండ్ల టైం కూడా దొరకదు. అత్తయ్య గారు, ఏంటమ్మా? పిండే కదా అత్తయ్య గారు, నేను రుబ్బేస్తానులేండి. సరేనమ్మా. ఆఖరికి ఇంట్లో పిండి రుబ్బే పరిస్థితికి దిగజారిపోయింది నా బ్రతుకు. ఆ వరలక్ష్మి చేసిన పని వల్ల నేను మావి గారి దగ్గర చెడ్డైపోయి ఏ పని పాట లేనిదాన్ని అయిపోయాను. ఏంటి నాగమ్మా ఈ రుబ్బడం? ఇలా రుబ్బితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినాల్సింది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటాం. త్వరగా కానీ నాకు టైం అవుతుంది. ఒక పని చేయండి. ఏంటి? పిండి నలగడానికి టైం పడుతుంది, ఆ తర్వాత దోశ వేగడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే డైరెక్ట్గా ఈ పిండినే తినేయండి. మీ టైం వేస్ట్ అవ్వదు, లేకపోతే మీరే రుబ్బుకోండి. వదిలే, నువ్వే రుబ్బుకో. హలో. హలో, నేను నాగమ్మని. ఏ నాగమ్మ? మా చంద్రగాడు ఇంట్లో పనిచేసే నాగమ్మ. మాకు కూడా పాచ పని చేయడానికి అడగమన్నాను, మీకు చెప్పాడా? ఇప్పటికే ఇంట్లో పనులు చేయలేక చస్తున్నాను. వాడెవడికో పాచ పని చేయడానికి వెళ్ళాలట. సరే, ఇప్పుడు 3 యాడ్ చేసి ఫోన్ చేద్దాం.